అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన పార్టీ తరఫున ఆలమండి, నేను తెలుగుదేశం పార్టీ తరఫున మన కోట్ల ప్రకటించడం నేను చాలా హర్షదాయకము. దీన్ని నేను చాలా గొప్పదనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం పైన నేను మంచి సంతృప్తి వ్యక్తపరుస్తున్నాను. కోట్ల సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫాదరు విజయభాస్కర్ రెడ్డి రెండు టర్ములు సీఎంగా చేస్తూ కేంద్ర మినిస్టర్గా స్టేట్ మినిస్టర్గా పర్యాలు చేసి అదేవిధంగా మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి ఇంత ఇన్నిసార్లు చేసినా కూడా ఏమాత్రం సంపాదించకుండా మంచి ఒక లక్ష్యంతో పరిపాలన చేసినందుకు, అదేవిధంగా మా జనసేన నాయకుడు కూడా ఇట్లాంటి మంచి నాయకులు కావాలనే కోరుకుంటున్నాడు. దానికి తబ్బట్టుగానే మన కోట్ల సుబ్రహ్మణ్యం గారిని ప్రకటించడము జనసేన పార్టీ తరఫున నేను చాలా హర్షదాయకంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా జనసైనికులు, జనసేన నాయకులు, జన వీర మహిళలు అందరూ కలిసి మేము తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుతో మా కృషి చేస్తూ ప్రతి పల్లె పల్లె తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యం చేసి మన యొక్క సూర్యప్రకాష్ రెడ్డి గారి అభివృద్ధిని, కోట్ల సుజాతమ్మ గారి అభివృద్ధిని, అదేవిధంగా కేఈ కుటుంబ వారు చేసిన అభివృద్ధిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ అభివృద్ధిని ఇంకా వాళ్ళ పేరు నిలబెట్టే విధంగా మా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకా అభివృద్ధి చేస్తారని ఈరోజు ఎంతో శుభపరిమాణము. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన డోన్ నియోజకవర్గానికి అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థికి ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎంతో ఆనందకర విషయం ఇది. మేము ఈ 2-3 సంవత్సరాలు కష్టపడింది కేవలం ఒక మంచి అభ్యర్థి రావాలా. కోట్ల కుటుంబంలో కానీ, కే కుటుంబంలో కానీ వీళ్ళు బలమైన మినిస్టర్తో ఢీకొనే కెపాసిటీ ఉండే వ్యక్తులు అంటే ఈ 2 కుటుంబాలే కాబట్టి వీళ్ళు రావాలని ఈ 2-3 సంవత్సరాలు మేము ప్రయత్నం చేసినాము. చంద్రబాబు నాయుడు గారు మా బాధలను స్వీకరించి ఆయన ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం మాకెంతో ఈరోజు పుణ్యం చేసుకున్నంత ఆనందంగా ఉంది. రాబోయే ఎలక్షన్లలో అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యర్థిగా ఎంతో భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇది మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరికీ అందరి విధంగా మేము పోరాటం చేసి ముందుకెళ్తామని చెప్పేసి. ఇంకొక విషయం ఏమంటే సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎన్నుకోవడము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో సంతోషమైన విషయం. ఆయన అందరిని కలుపుకుంటాడు. ప్రతి ఒక్కరూ అంటే కులం అతీతంగా ముందుకు పోయి అన్ని కులాలని, బీసీలని, ఎస్టీలని, ఓసీలని, మైనార్టీలని అందరిని కలుపుకొని పోతాడన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఒక పండగ వాతావరణము దేవుని దయ మాకు ఉంది కాబట్టి ఈరోజు ఆయన ప్రకటించడం జరిగింది. మాకు ఎంతో ఆనందకరం విషయం ఇది. ఈరోజు 5 సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గం ప్రజలందరూ మంచి నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నిజంగా కూడా ఈరోజు రాష్ట్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారైతేమి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారైతేమి చాలా సుదీర్ఘంగా కసరత్తు చేసి అత్యుత్తమైన క్యాండిడేట్ని మనకి పంపిస్తున్నారు. మనం ఒకటే చెప్పాలి, కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి ఏ చెడ లేదు. అనుభవం 60 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, 2 సార్లు ఎంపీగా పనిచేసినాడు. ఈ ప్రాంతం నుంచి చాలా అత్యధికంగా గ్రామీణ ప్రజలతో, టౌన్ వాళ్ళతో కలిసి తిరిగిన వ్యక్తి. అదే కాకుండా ఆయన సత్యమణి సుజాతమ్మ గారు ఎమ్మెల్యేగా పనిచేసినారు. చాలా ప్రతి గ్రామంలో ఆమె పేరు చెప్తే ఏటవరకు వచ్చింది అంటే ఆమె ఉన్నప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చూస్తే సుజాతమ్మ మొగుడు అనే కాటికి వచ్చింది. అంతా మమేకమై ప్రజల్లో లేడీస్లో ఆమె సంపాదించుకుంది. ఇంకా కేంద్ర మంత్రి హోదాలో పనిచేసి జాతీయ హోదా కలిగిన వ్యక్తి మనకి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా రావడం మనందరం అదృష్టం. మనందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి పెద్ద వ్యక్తిని వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పార్టీకి సంబంధం లేకుండా, నేను ఇంకొకటి కూడా పిలిపిస్తున్నా, నిన్న ఎలక్షన్లో చాలామంది వైఎస్ఆర్ పార్టీకి పోయినారు, ఆయన ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటే చూద్దాం ఏం చేస్తాడు అనుకున్నారు. మనం మాట ఇచ్చినాము, నిలబెట్టుకున్నాం, ఒకసారి ఆయన ముఖ్యమంత్రి చేసినాం, ఆయన 2వసారి అడగలేదు. ఆయన అడిగిన కోరికనే ఒకసారి అని చెప్పి మనం కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. 2వసారి ఆయన అడగలేదు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన, ఇది వైఎస్ఆర్ పార్టీ పోయిన వ్యక్తులు కూడా, ప్రజలు కూడా అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని
ఈరోజు భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, మన యొక్క పిల్లాబాబుల యొక్క భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, మన ప్రాంతం మంచిని కోరుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి తెలుగు ప్రకాష్ రెడ్డి కాకుండా రేపు వచ్చే ఎంపీ అభ్యర్థిని కూడా మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అన్ని వర్గాలు, గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటివరకు తాత్కాలికం. ఇప్పటి నుంచి అందరూ ఒకటే టార్గెట్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, సైకిల్ గుర్తుకు మనం ఓటేయాలి. అందరం అన్ని చెప్పినా, ఎన్ని గ్రూపులు చెప్పినా, వైఎస్ఆర్ చెప్పినా, కోట్ల చెప్పినా, కేఏ చెప్పినా, కావాల్సింది కనపడాల్సింది సైకిల్. కాబట్టి దానికి ఓటేస్తే అందరం మన అందరి గ్రూపులు సక్సెస్ అయినట్లే. ఎవరు అన్ని స్వార్థాలు వదిలిపెట్టి అందరం ఐక్యవత్తంగా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని, జయసూర్యవది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కూడా మనం అంగీకరిస్తూ వచ్చే ఎలక్షన్లోన సూర్యప్రకాష్ రెడ్డి గారిని, త్వరలో ప్రకటించబోయే ఎంపీ అభ్యర్థిని కూడా మనం మంచి మేధావితో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది ఇంకా ఇప్పుడు అనౌన్స్ అయింది, ఈరోజు పోయి ఆయనతో కలిసి దాన్ని మళ్ళీ ప్రకటిస్తే మీ అందరూ చెప్పకుండా ఏమి రావు చెప్పే వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.